కమ్యూనిటీ పారామెడిక్స్ ఈ సంఘం మీ అందరికీ తెలిసిన విషయమే, రకరకాలుగా అన్ని విధాలుగా ఆలోచనతోటి 2011లో కేటీఆర్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం లోపల మనము అన్యాయం జరుగుతుంది అని చెప్పి తెలుసుకొని 2012లో తెలంగాణ రాష్ట్రం ఆర్ఎంపీ పిఎంపీలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి తెలుసుకొని ఆ తదనంతరం అన్ని విధాలుగా ఆలోచించి మీ అందరి సూచనలు సలహాలు తెలుసుకొని న్యాయం జరిగే పార్టీకి అనుబంధంగా ఉందామని చెప్పి మీ నిర్ణయం మేరకే మనం తెలంగాణ భవన్లో 14 ఫిబ్రవరి 2012 సంవత్సరంలో తెలంగాణ భవన్లో కేటీఆర్ కేసీఆర్ ద్వారా ఈ సంఘానికి లోగో బ్యానర్ ఇనాగ్రేషన్ చేసిన సంఘం తెలంగాణ రాష్ట్రంలో ఏకైక సంఘం అని మీ అందరికీ సభాముఖంగా గట్టిగా ధైర్యంతో చెప్తున్నాను. అయితే ఎట్టి పరిస్థితుల్లో మనకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎంపీ పిఎంపీలకు న్యాయం జరుగుతుంది, ఆర్ఎంపీ పిఎంపీల అష్ట కష్టాలేంటి, ఆ బాధ ఏందనేది మనం క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వచ్చినాం కాబట్టి అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, అర్ధరాత్రికి మన బెడ్రూమ్లో వండుకున్నా మనం వచ్చి డోర్ కొడితే ఖచ్చితంగా లేచిపోయి సేవ చేయాలి. ఆ మారుమూల గ్రామంలో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ కూడా ఉండడు. ఆ పిఎస్ సెంటర్కి వచ్చిన 9 గంటలకు వచ్చి ఒకవేళ 4 గంటలకు పోయినా 4 గంటల తర్వాత ఒక బ్లేడు ఒక కత్తి కోసుకున్న ఆ దానికి అక్కడున్న ఆర్ఎంపీ డాక్టరే ముఖ్యుడు కాబట్టి ఆ మహనీయులు కీర్తిశేషులు ఆయన ఎక్కడున్నాడో కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో కూడా ఈ ఆర్ఎంపీలకు ఒక క్రమశిక్షణగా వీళ్ళకు శిక్షణా తరగతులు ఇచ్చి వీళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఐడి కార్డు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న జీవో ఆ జీవోలో కూడా ఇప్పుడు మాట్లాడే జూనియర్ డాక్టర్ అసోసియేషన్, ఐఎంఏ అసోసియేషన్, ఇంకా రకరకాలుగా హెల్త్ కేర్ రిసోర్స్ అనే ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సంస్థ ప్రెసిడెంట్ సెక్రటరీని అందరిని పిలిచి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకొని 4/29/2008 రోజునాడు రిలీజ్ చేసిండో ఆ జీవో రిలీజ్ చేసుకుంటేనే ఆర్ఎంపీ పిఎంపీలకు 1,29,00,000 రూపాయలు శాంక్షన్ చేసి ఒక జీవో ఇష్యూ చేసింది. ఆ జీవో ప్రకారంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో మ్యాక్సిమం సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు, ఇంకా సీనియర్ల దగ్గర ఆర్ఎంపీల దగ్గర పనిచేసే ఇంకా జూనియర్లు ఉన్నారు, వీళ్ళందరూ కూడా కమ్యూనిటీ పారామెడిక్స్ అని చెప్పి ఏదైతే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో అక్కడ పారామెడికల్ బోర్డులో అందరం 250 రూపాయలు రుసుము చెల్లించి 1,40,00,000 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించినప్పుడే మనము అర్ధ డాక్టర్లుగా నియమించబడిందని సభాముఖంగా తెలియజేస్తున్నాం.
ఎందుకంటే మనం ప్రభుత్వానికి ఏదైతే రుసుము చెల్లించినామో అప్పుడే మనము గ్రామీణ రైతులు అని చెప్పి ఆ ప్రభుత్వం కానీ వచ్చే ప్రభుత్వం కానీ గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ వాళ్ళకి అన్ని విధాలుగా ఆ జీవోలు ఇష్యూ చేశారు కాబట్టి ఆ జీవోల సారాంశం వెనకాల కొన్ని లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగులను మార్చాలని ఆ రోజు నుంచి ఉమ్మడి రాష్ట్రం లోపల మన ప్రయత్నము సాధ్యమైనంత వరకు 2014 వరకు చేసినాం. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత ఎన్నికలు, ఆ తర్వాత మన ట్రైనింగ్ పనిచేయడం ఈ విధంగా జరుపుకుంటూ పోయింది. సరే, తెలంగాణ రాష్ట్రంలో శ్రీ గౌరవనీయులు కేసీఆర్ గారు ఒక మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసింది. ఆ మేనిఫెస్టో కమిటీలో ఒక చైర్మన్ సభ్యులను చేస్తే ఇందులో ఉన్న నాతో పాటు ఒక 15 సంవత్సరాల నుంచి ఈ ఆర్ఎంపి వ్యవస్థ గురించి పోరాడుతున్న వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని కేశవరావు గారు చైర్మన్ గారు మేనిఫెస్టోలో ఉంటే 2014లో సార్ ఆర్ఎంపి జీవితాలు బాగుపడతాయి, ఆర్ఎంపీలు ఒక్క ఆర్ఎంపి ఒక ఆ గ్రామంలో 100 కుటుంబాలను మార్చగలుగుతాడు, ప్రభుత్వానికి సహకరించగలుగుతాడు, కాబట్టి ఖచ్చితంగా ఆర్ఎంపి పిఎంపి జీవితాలలో వెలుగొస్తుంది, ఆర్ఎంపి పిఎంపి డాక్టర్లు అంటే ఏదో 2వ తరగతి 3వ తరగతి 5వ తరగతి చదివినలు కాదు సార్, కనీసం 10వ తరగతి ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంఎస్సి, బిఎస్సి, ల్యాబ్ టెక్నీషియన్, ఓటీ అసిస్టెంట్లు, థియేటర్ అసిస్టెంట్లు ఇట్లా చేసిన వాళ్ళు చాలా మంది, సోదరి సోదరిమణులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి చాలా విధాలుగా ప్రయత్నం చేసి ప్రభుత్వ అధికారులకు ఎన్నో మెమరండాలు ఇచ్చుకుంటూ, అంటే నేను చేసిన మీరందరూ నాకు అండదండగా ఉండి ఇంత నాకు సహకరించుకుంటా 15 సంవత్సరాల నుంచి మీరు నా వెంబడున్నారు కాబట్టి నేను చూసిన సెక్రటరీట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీలు ఒక 6 ప్రిన్సిపల్ సెక్రటరీలను చూసినాం. ప్రతి ఒక్క ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎక్కడ ఉండని, ఏ సంఘంలో ఉండని, ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా పర్వాలేదు, కానీ ఈ గ్రామీణ వైద్యునికి న్యాయం జరగాలి. ఈ గ్రామీణ వైద్యుడు ఆ మారుమూల గ్రామంలో ఉన్న ఆర్ఎంపి ఏదైతే ఆ కుటీరం వేసుకొని తల్లిదండ్రులను వదులుకొని అక్క చెల్లెళ్ళను వదులుకొని అమ్మ నాయన వదులుకొని బిడ్డలు ఒక దగ్గర చదువు గురించి, ఆయన భార్య ఒక దగ్గర, ఆయన మారుమూల గ్రామంలో ఆడ వైద్య సేవలు అందించుకుంటూ ఆడ సేవ చేస్తున్నాడు. ఎవరి గురించి ఈ కష్టం? కానీ చాలా మనం ఎన్నో విధాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సేవ చేస్తున్నాం. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ప్రభుత్వాలు మారినాయి, కానీ ఇక్కడైనా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నన్న మనకు న్యాయం జరుగుతుంది అంటే అది కూడా రీసెంట్లీగా అందరం ఆశించినట్టుగా కాకుండా వేరే విధంగా అయిపోయింది. ఇప్పటికైనా మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, మళ్ళీ ఆ మారుమూల గ్రామంలో మనమంతా కష్టపడి మన మన నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర కారు గుర్తుకు ఓటేయ్యు మాకు న్యాయం జరుగుతుందని చెప్పి
అట్లా కూడా కష్టపడ్డాం. ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, వైద్య శాఖ అధికారులు, వైద్య శాఖ మంత్రి గారు, ఇంకా వివిధ శాఖల మంత్రులు గారు కూడా మన బాధలను అర్థం చేసుకొని, మన కష్ట సుఖాలను అర్థం చేసుకొని ఇకనైనా న్యాయం చేస్తుందేమని చెప్పి నేను ఆశిస్తున్నా. అది ఎందు గురించి అంటే నేను ఒక్కడిని బతకలేకని కాదు, నన్ను నమ్ముకొని ఇంతమంది ఇన్ని కుటుంబాలు ఉన్నాయి కదా, ఈ కుటుంబాలకు నేను ఏం ఆన్సర్ చెప్పాలి? ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది తోటి క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నాం. ఫలితం ఏంది? ఫలితం ఏంది? నేను పిలవగానే 100 కిలోమీటర్ల దూరం, 200 కిలోమీటర్ల దూరం వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, గద్వాల్, మహబూబ్ నగర్ ఇంత దూరం నుంచి వస్తున్నారు. కానీ సాయశక్తిలో కృషి చేస్తున్నా, మీరందరూ నాకు సహకరిస్తున్నారు. కానీ ఈ ఉద్యమం ఎంతవరకు అవుతుంది, మనకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? అయితే ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో మనము వెనుకడు వేయకుండా ప్రతి విషయంలో మనం ముందుకోతున్నాం. మనకు ప్రతి సంవత్సరం ఈ క్యాలెండర్ ఆవిష్కరణ పెద్ద పండుగ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కొన్ని వేల మంది తోటి ప్రతి సంవత్సరం చేస్తుంటే, ఈ సంవత్సరం నేను కూడా ఒక అడుగు వెనకేసిన. ఎందుకంటే అన్ని విధాలుగా మనం ప్రభుత్వానికి సహకరిస్తున్నప్పుడు ఆర్ఎంపి ఎంపీల గురించి కూడా ప్రభుత్వం మనకు సహకరించాలి, కానీ సహకరిస్తలే. ఇకనైనా మనమంతా ఒక యూనిట్గా ఐక్యతగా ఉండి మనతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులకు కూడా, వాళ్ళు కూడా సెక్రటరీ మొత్తం వివిధ జిల్లాల నుంచి మనకు సహకరిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి సంఘాలు ఏర్పడ్డ జేఏసీకి ఏర్పాటై శ్రీనివాస్ గౌడ్ గారిని చైర్మన్ చేసి ఒక 13 సంఘాలను ఒకటి చేసినాం. ఆ ఒకటి చేసి సీఎం గారికి లెటర్ ఇస్తే, కేటీఆర్ గారికి ఇస్తే, హెల్త్ మినిస్టర్ గారికి ఇస్తే, ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఇస్తే, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇస్తే, పారామెడికల్ బోర్డు సెక్రటరీకి ఇస్తే, డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి ఇస్తే, డిఎంఈకి ఇస్తే, ప్రతి ఎక్కని మెట్టు లేకుండా ప్రతి కడప కడప దొక్కుంటూ పోయినాం. కాబట్టి మీరందరూ అధైర్యపడకుండా నాకు విన్నంట ఉండి మీరు టైంకు సహకరిస్తే ఖచ్చితంగా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీ అందరికీ శిక్షణ తరగతులు ఇచ్చి, పరీక్ష పెట్టి పాస్ అయ్యి అందరికీ సర్టిఫికెట్ ఐడి కార్డు వచ్చే వరకు నేను అవర్నిషలు పోరాడి మీ అందరికీ సాధించి పెడతానని చెప్పి
ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆర్ఎంపీ పిఎంపీ సిపిఎల ఐక్యత, ఆర్ఎంపీ పిఎంపీ సిపిఎల ఐక్యత, వెంకటరెడ్డి గారి నాయకత్వం, వెంకటరెడ్డి నాయకత్వం. అయితే దూర ప్రాంతం నుంచి కూడా చాలా సమయం కూడా ఎక్కువైంది. మన చీఫ్ గెస్ట్లు కూడా ఖచ్చితంగా వస్తారు. మనము వాళ్ళు రాని ఇంకా టైం ఉంటే కూడా భోజనం మనం చేసుకొని నిన్నట్లాగా ప్రెస్ క్లబ్ లో ఏదైతే మీటింగ్ పెట్టుకున్నామో, క్యాలెండర్ రిలీజ్ చేసి పెద్ద చేసినామో, అదే విధంగా భోజనం చేసిన తర్వాత కూడా కూర్చొని మన క్యాలెండర్ ఐడి కార్డు ఏవైతే ఇక్కడ ఉన్నాయో, ఈ చీఫ్ గెస్ట్ ఎవరైతే ఉందో వాళ్ళు వచ్చి రిలీజ్ చేసినాకనే మనం వెళ్దాం. ఖచ్చితంగా మీరు నాకు సహకరించండి. మీకు ఎల్లవేళ అనుక్షణం అర్ధరాత్రి ఏ టైంలో ఫోన్ చేసినా నేను ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తా. ఏ పోలీస్ అధికారులతోటి కానీ, ఏ వైద్య అధికారులతోటి కానీ, ఏ రాత్రి ఎవరిని ఏది బాధించినా ఖచ్చితంగా వెంకట్ రెడ్డి అనేటోడు కూడా ఉంటాడు, నా తర్వాత కూడా ఇంకోడు పుడతాడు ఇందులో నుంచే. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఈ ఉద్యమం ఆగదు. ఎన్ని ప్రభుత్వాలు ఏ వచ్చినా ఖచ్చితంగా మన డిమాండ్లను, మన సాధనలను, మన హక్కులను మనము ఖచ్చితంగా పోరాడి సాధించుకోవాలి. మన కుటుంబాలను కూడా బాగుపరచుకోవాలి. మీరందరూ దయచేసి నేను చెప్పేది ఒకటే, మీటింగ్ అన్నప్పుడు మీరు సమయానికి వచ్చి నాకు మేమున్నామన్నా అంటే చాలు, నాకు వేరేదేం అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది చాలా జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి మన సంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దయాసమితికి రావాలి. మహేష్ కుమార్ అండ్ బాలకృష్ణ గారు మరి ఆహ్వానికి వచ్చినప్పుడు మన అందరూ గట్టిగా చెప్పడం ఆహ్వానం సంబంధించింది. ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిన్న గారు ఇక్కడనే ఉన్నారు, లింగయ్య గారు కూడా రావాలి. కొత్తగూడెం భద్రాద్రి మరియు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు స్టేజ్ మీదకి రావాలి. పాండురంగం గౌడ్ అండ్ ప్రవీణ్ గారు మరియు నల్గొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డయాస్ మీదకి రావాలి. జమాల్ గారు, మీడియా సెక్రటరీ గారు మరియు మన సంఘానికి ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మా సంఘం ఉంది. మా సంఘం అనుబంధం మేము టీఆర్ఎస్, మేము కేసీఆర్ దగ్గర. ఇవో హరీష్ రావు వచ్చి ఇప్పుడే టిఫిన్ చేసిండు, కేటీఆర్ వచ్చి టిఫిన్ చేసిండు అని చాలా సంఘాలు చెప్పుకుంటాయి. అవన్నీ ఏ సంఘాలు, ఏ సంఘాల నాయకులు నమ్మొద్దు. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక సంఘం తెలంగాణ భవన్ లోగో బ్యానర్ ఇనాగ్రేషన్ చేసిన సంఘం ఇక్కడున్న తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ పిఎంపి సిపి మరియు ఈపి వైద్యుల సంఘం ఒక్కటే. అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. అది కేటీఆర్ కేసీఆర్ లోగో బ్యానర్ ఇనాగ్రేషన్ చేసే సంఘం. ఇంకా వేరే ఏమైనా ఉంటే రమ్మని చెప్పండి ఎవరన్నా. అయితే ఈ సంఘంలో ఒక క్రమశిక్షణగా పెట్టినాం. ఆ క్రమశిక్షణ ఏంటంటే క్షేత్రస్థాయి లోపల ఒక షేర్లింగం పనిలో 11 మందిని పెట్టి 11 మందిని ఏకమై 2006లో ఒక యూనిట్ తయారై 2007లో ఈ సంఘాన్ని స్థాపించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల. అప్పుడు నాతో పాటు 54 మంది ఉన్నారు. అందులో 11 మందిని తయారై ఈ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసిన. ఇప్పుడు రాత సరిపోదు, ఎందుకంటే వాళ్ళంత దూరంకి వెళ్ళి ఇబ్బందులకు కూడుకున్న సమస్య, ట్రావెలింగ్ సమస్య, ఇంకా రకరకాల సమస్య. వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురావాలంటే మనకు అకామిడేషన్ కూడా కావాలి. 10 జిల్లాల
JAC అధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో హైదరాబాద్ లో ఖైరతాబాద్ చౌరస్తాలో మన JAC సంఘాల శ్రీనివాస్ గౌడ్ గారి అధ్వర్యంలో బ్రహ్మాండంగా పెద్ద సైజు క్యాలెండర్ ఆవిష్కరణ చేసినాం. ఈరోజు ఈ శేర్లింగంపల్లి, కూకట్పల్లి, పటాన్చెరు నియోజకవర్గ ఆర్ఎంపీ పిఎంపీలను పిలిచి ఒక మినీ క్యాలెండర్ మరియు గ్రామీణ వైద్యులకు ఒక ఐడి కార్డు లాగా ఉండాలి ఇయర్లీ ఒకసారి అని చెప్పి ఒక ఐడి కార్డు కూడా చేసినాం. అది ఎట్టి పరిస్థితుల్లో ఇనాగ్రేషన్ ఎమ్మెల్యేలతోటి కార్పొరేటర్లతోటి మనం ఇనాగ్రేషన్ చేపిద్దాం. అప్పటి వరకు వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. మనం ఖచ్చితంగా భోజనం చేసిన తర్వాతనే ఇంకా వెయిట్ చేద్దాం. అందరం ఉండి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మీరందరూ అంత దూరంకి వెళ్ళి వచ్చి నా మీద ప్రేమ అభిమానంతో వచ్చి ఆశీర్వదిస్తున్నందుకు మీకు ప్రతి ఒక్కరికి సోదరి సోదరిమణులకు మీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరసుంచి నమస్కారం తెలియజేస్తాను. మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు, రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నా. మరి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు సురేష్ గారు, హైదరాబాద్ జిల్లా మన ఎంబడి ప్రింటింగ్ ప్రెస్, మీరు స్టేజ్ మీదకి రావాలి. మాతో పాటు సంఘానికి సహకరించుకుంటూ ఈ సంఘం ఒక సిస్టమేటిక్ గా ఒక రౌండ్ ద క్లాక్ లాగా పనిచేసేట్లుగా సంఘంలో నేను ఎక్కడో కొత్తగూడెంలు ఉంటా, భద్రాద్రులు ఉంటా, సంగారెడ్డిలు ఉంటా, గద్వాళ్ళు ఉంటా, మామనాళ్ళు ఉంటా, ఎక్కడో మీటింగ్లు పెడతా ఉంటాం ఆర్ఎంపీలై. కాబట్టి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఒకటి అనేది తెలిసి ఆ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆర్ఎంపీ పిఎంపీలను ఆయన పర్యవేక్షణలో ఉంచుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఎండి జాఫర్ గారు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ సెక్రటరీ శివరాజ్ గారు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నా. శేర్లింగంపల్లి అధ్యక్షులు నిన్ననే డిశ్చార్జ్ అయి హాస్పిటల్కి వెళ్ళి వచ్చిండు, కొంచెం హెల్త్ బాగాలేక ఆయన కూడా కొంచెం సహకరిస్తే కొంచెం మెల్లగా పైకి రండి. ప్రి శ్రీనివాస్ గారు శేర్లింగంపల్లి ప్రెసిడెంట్. ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ పిఎంపీకి ఒక కోశాధికారిగా నియమిటేట్ అన్ని విధాలుగా సహకరించుకుంటూ సంఘానికి సహకరిస్తున్న జి సురేష్ గారు కూడా కోశాధికారి గారు కూడా పైకి రావాలని కోరుతున్నారు. శేర్లింగంపల్లి గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శిగా అనిల్ కుమార్ గారు కూడా పైకి రావాలని కోరుతున్నారు. ఇంతేకాదు ఈ సంఘానికి ఇంకో చరిత్ర కూడా ఉంది. ఏ సంఘంలో రాష్ట్ర సంఘాలు ఉన్నాయి, రాష్ట్ర అధ్యక్షుడు నేను, రాష్ట్ర సంఘం నాది అని చెప్పుకునే వాళ్లకు ఇదొక చెంపపెట్టు లాంటి నిజం. ఆర్ఎంపీ పిఎంపీ సిపిఈపి అసోసియేషన్ లో ఒక మహిళా వింగ్ తయారు చేసి ఆ మహిళా వింగ్ కూడా ఒక అధ్యక్షురాలు, ఒక సెక్రటరీ, వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన జనత మన సంఘానికే ఉంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. మహిళా సంఘం అధ్యక్షురాలు కూడా ప్రభావతి డయాస్ మీదకి రావాలని కోరుతున్నా. సెక్రటరీ గారు కిరణ్మయ్య గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అరుణ గారు. అయితే ఇది ఒక సిస్టమ్ తయారు చేశాం. మహిళా వింగ్ను కానీ, జిల్లాల కార్యదర్శులను కానీ, జిల్లా అధ్యక్షులను కానీ వీళ్ళని ఎందుకు మీకు పరిచయాలు చేస్తున్నంటే మహిళా సోదరి సోదరిమణులు ఉంటారు, నేను ఎక్కడో ఉంటా, ఒకవేళ నా ఫోన్ కాల్ కలవదు, ఒకవేళ వాళ్ళకున్న సమస్య ఏందో తెలియదు, మహిళా అధ్యక్ష సెక్రటరీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలియజేయాలి. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నారు, నేను ఏదో జిల్లాల ఏదో మీటింగ్ లో ఉన్నా. కాబట్టి ఆ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, శేర్లింగంపల్లిలో ఉన్నారు, శేర్లింగంపల్లి అధ్యక్షుడిని,
ఈ విధంగా కూకట్పల్లి ఏరియా ఇన్ఛార్జీలు, పటంచేరి ఏరియా ఇన్ఛార్జీలు, ఇట్లా ఇన్ఛార్జీలను పెట్టుకుంటూ ఈ సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ ఒక బ్రహ్మాండంగా ఒక పండుగ వాతావరణం లోపల చేస్తున్నాం. కొందరు సీనియర్లు ఉంటారు, ఆ సీనియర్లు రకరకాలుగా ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా పనిచేసిన ఆర్ఎంపి వైద్యులు ఉంటారు, వాళ్ళు కూడా కమ్యూనిటీ పారామెడిక్ ట్రైనింగ్ వచ్చారు. ఇంకొకటి, ఎంతమంది వచ్చినా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల అప్పుడు రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు 67,300 మంది మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల రిజిస్ట్రేషన్ అయింది. అందులో జల్లల బట్టి చేసి 28,800 మందిని ఒక గ్రామీణ వైద్యులుగా వీళ్ళకి ట్రైనింగ్ ఇద్దామని ఒక ఫార్మెట్ తయారు చేసింది. ఆ ఫార్మెట్ 22,800 మందిలో 13,800 మందికి ట్రైనింగ్ ఇచ్చింది. అందులో 17 సెంటర్లు వేస్తే సరిపోవు అని అంటే ఇంకొక 11 సెంటర్లు పెట్టారు. ఆ 11 సెంటర్లు పెట్టి 37 మొత్తం సెంటర్లలో ట్రైనింగ్ అయింది. ఆ సగం వరకు కొంతమందికి అయింది, ఇంకా మిగిలిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వారు కూడా ప్రభుత్వానికి 250 రూసుం ఎవరైతే చెల్లించారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా అందరికీ ట్రైనింగ్ వచ్చే విధంగా అందరికీ మనము కనీసం తెలుగులో ఒక ఆబ్జెక్టివ్ టైప్ లాగా జ్వరము దేనితో చూడబడును, బీపీ దేనితో చూడబడును అనే ఆబ్జెక్ట్ టైప్ లాగా నన్న ఉంది. ఆ ఆబ్జెక్ట్ టైప్ పరీక్షకు మనం హాజరై అందులో పాస్ అయిన వారికి సర్టిఫికేటు, ఐడి కార్డు, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఆర్ఎంపి పిఎంపి వైద్యులను కూడా యుటిలైజ్ చేసుకోవాలని చెప్పి మనం ప్రభుత్వానికి తెలియజేసినాం. ఇంకో విషయం, రంగారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో అవగాహన సదస్సుల్లో మనం పాలు పంచుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా కాకుండా ఉన్న 31 జిల్లా ఇంకా 3 జిల్లాలు ఎక్కువైనాయి మన కేసీఆర్ పుణ్యంలో. కాబట్టి 34 జిల్లాలలో కూడా ఖచ్చితంగా ఆర్ఎంపి పిఎంపి డాక్టర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్స్ పోలియో అవగాహన సదస్సు, ఎయిడ్స్ అవగాహన సదస్సు, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలలో, కంటి వెలుగు కార్యక్రమాలలో, డెంటల్ క్లినిక్ కార్యక్రమాలలో, ఈఎన్టీ కార్యక్రమాలలో ఆర్ఎంపి పిఎంపీలను బాధ్యసాములు చేయాలని చెప్పి మెమరాండం కూడా అతి తొందరలో ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వానికి. మీరందరూ కూడా ఆ కార్యక్రమాలలో మీ జిల్లాలల్లో ఖచ్చితంగా ఎంఆర్ఓ ఉంటాడు, మున్సిపల్ కమిషనర్ ఉంటాడు, జిల్లా కలెక్టర్ ఉంటాడు. మీ జిల్లాలలో కూడా మేము ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో పల్స్ పోలియో కానీ, ఎయిడ్స్ అవగాహన కానీ, కంటికి వెలుగు కానీ, ఈఎన్టీ అనేది కొత్త కూడా వస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ ఈఎన్టీ కార్యక్రమాలలో కానీ, కంటి వెలుగు కార్యక్రమం, అన్ని విధాలుగా మేము ప్రభుత్వానికి సహకరిస్తున్నాం, ప్రభుత్వంకు చేదోడు వాదోడుగా ఉంటాం. కాబట్టి ఈ గ్రామీణ వైద్యులను ఖచ్చితంగా గుర్తించాలని, మనం అదొక ముందడుగేస్తే మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నా. ఇదే విధంగా ఒక ఊర్లో తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడో ఉంటాం. హైదరాబాద్ వచ్చినాం, మారుమూల గ్రామంలోకి వెళ్ళి వచ్చినాం. హైదరాబాద్ వచ్చి మన ఉద్యోగ రీత్యా గురించి ఒక హాస్పిటల్లో పనిచేసి లూసిడ్ డయాగ్నోస్టిక్ మన డైరెక్టర్ గారు వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ హాస్పిటల్లో మనం ఓటీలను, ల్యాబ్లను ఎన్నో పనిచేసినాం. ఒక సంఘానికి ఒక 3 సంవత్సరాల నుంచి ఉన్నాం, ఆ సంఘంలో సభ్యులై ఉన్నాం. మరియు ఒక 5 సంవత్సరాలు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర ట్రైనింగ్ నేర్చుకున్నాం.
ఏ క్వాలిఫైడ్ డాక్టర్ అయినా ఎవరు ఎక్కడ పిఎస్ సెంటర్లో పనిచేసిన వాళ్ళు అయినా వాళ్ళ దగ్గర పనిచేసే అసిస్టెంట్లు ఇంట్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళమే, అందరం ఆ గ్రూప్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళమే. మనం ఎప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్లను కించపరుస్తలే. క్వాలిఫైడ్ డాక్టర్లు మా గురువులు, మా దేవుళ్ళు, మా గురువులు, మా దేవుళ్ళు. మనము అన్ని ఆ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వచ్చినాం కాబట్టి క్వాలిఫైడ్ డాక్టర్లకు కూడా, ఐఎంఏ వాళ్ళకు కూడా, ఉస్మానియా మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్ అసోసియేషన్కు, గాంధీ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ కూడా మనం కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఏమనంటే ఆర్ఎంపీ పిఎంపి డాక్టర్లు మీకు ఎప్పుడు వ్యతిరేకం కాదు, మా వృత్తి మేము నేర్చుకున్న ధర్మంగా ఆ ప్రథమ చికిత్స వరకు వైద్యం చేయడానికి మాకు అర్హత కల్పియండి అని మనం కోరుకుంటున్నాం. మీకు ఎట్టి పరిస్థితుల మేము మా తల్లిదండ్రులతో సమానంగా చూస్తాం, మిమ్మల దగ్గరనే నేర్చుకున్నాం, మీ దగ్గరనే, మీరే మా గురువులు, మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోము. మాకు శాతగాని జబ్బులు ఏమన్నా ఉంటే మేము చేసే ప్రథమ చికిత్స లోపల మాకు ఏదన్నా తేడా కనిపించినా అది మీ క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గరికే పంపుతామని చెప్పి మనం కోరుకున్న ఏకైక వాళ్ళకు చెప్పిన సమస్య అది. కాబట్టి ఎన్ని ఈ సమస్యలు వచ్చినా ఏమొచ్చినా మన సంఘటితం ముఖ్యం. రకరకాలుగా రకరకాల ఆలోచనలు కలుగుతాయి, రకరకాలుగా సమస్యలు వస్తూనే ఉంటాయి మనకు. ఏ ప్రభుత్వం వచ్చినా మనకు ఎంత చేయాలనేది మనకు రాసి పెట్టింది ఉంటేనే దాంట్లో అవుతుంది. కాబట్టి మీరు సంఘానికన్నా సహకరించి, సంఘ నాయకుల కన్నా సహకరించి మనం అన్ని విధాలుగా ముందుకు పోవడానికి ఒక కార్యాచరణ కమిటీ అనేది కూడా ఏర్పాటు చేసి అతి తొందరలో కూడా హైదరాబాదు జంట నగరంలో అన్ని జిల్లాల కార్యదర్శులను ఇప్పటి వరకు కూడా ఒక 13 సంఘాలతోటి ఏకమై చేసి ఏర్పాటు చేసినాం. ఇంకో 3 సంఘాలు ఉన్నాయి, ఆ 3 సంఘాలను కూడా కలిపి జేఏసీ గారి చైర్మన్ గారి, మన మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మనం ఖచ్చితంగా ఆ 3 సంఘాలను కూడా కలిపి ప్రభుత్వంకు ఒక మెమరాండమే ఉంటుంది. ఆ మెమరాండం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపీ పిఎంపీలకు అందరికీ ఒక జేఏసీ ఉంది, ఆ జేఏసీ ఆధ్వర్యం లోపటినే జేఏసీ లెటర్ ప్యాడ్ మీదనే వాళ్ళ సమస్యలు తెలియపరుస్తారు ప్రభుత్వానికి అనేది, ఆ విధంగా సిస్టమ్ కావాలని మీరందరూ ఆశీర్వదించాలి. నేను కూడా కోరుకునేది అదే. నేనేం పెద్ద కాదు, నేనందరికీ సమాన, మీతో పాటు ఒక ఆర్ఎంపీగానే నేను ఇప్పటి వరకు కూడా అదే విధంగా పిఎం చేస్తున్నా. ఇక ముందు కూడా ఏ టైంలో ఏ సమస్య ఏది వచ్చినా నాకు ఫోన్ చేస్తే నా శాయశక్తుల ప్రభుత్వ అధికారులతోటా, మీడియా ప్రతినిధులతోటా, వైద్య శాఖ అధికారులతోటా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చేసి మనము అక్కడ ఉన్న సమస్యను సాల్వ్ చేసుకోవడానికి పారదర్శకంగా ఉండాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. ఇంకో విషయం, మహిళా సోదరులు మీరు కూడా అద్దె మీరు వైద్యం చేయకుండా మన లిమిట్స్ లో మనం చేసుకుంటూ మన సంఘానికి సహకరించుకుంటూ మనకు నేర్పిన గౌరవ డాక్టర్లకు కూడా మనం విలువించుకుంటా పోతే మన సమస్యలు సాల్వ్ అవుతుంటాయి. వైద్య మిత్రులకు కూడా చెప్తున్నా, ఎట్లా అంటే కొన్ని కొన్ని విషయాలు సంఘటితంగా ఉంటాయి, నేను ఈ సభాముఖంగా కొన్ని చెప్పవలసి వస్తాయి, కొన్ని చెప్పలేకపోతాం. కాబట్టి
కాకి పిల్ల కాకి ముట్టన్నట్టు ఏ సమస్తోడు ఎవరిని కాపాడుకుంటారో నా ఆరంభిక జరిగినప్పుడు నేను కూడా అదే విధంగా నా ఆరంభి అది అసలు వాడు కాడు అట్లా చేయడు ప్రథమ చికిత్స వరకే వైద్యం చేస్తాడు అని చెప్పి నావోని నేను కాపాడుకునే ఒక స్టేజ్కి వచ్చిన వ్యక్తిని కాబట్టి కొన్ని చెప్తాము కొన్ని చెప్పాం కాబట్టి మనం కూడా మన జాగ్రత్తలో మనం వండుకుంటూ ఎన్ని సమస్యలు 31 జిల్లాలో ఉన్న డిఎంఎన్హెచ్ఓల అధికారులతోటి రీసెంట్లీ మీటింగ్ అయింది 31 జిల్లా అధికారుల డిఎంఎన్హెచ్ఓలతో మీటింగ్ అయితే ఆ మీటింగ్లో ఒక 6 జిల్లా అధికారులు మా జిల్లాల ఆర్ఎంపీలు విచ్చల విడిగా వైద్యం చేస్తుండ్రు అని చెప్తే కలెక్టర్లు ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు ఐఏఎస్ ఉన్నారు నేను నాకు కూడా మైక్ ఇస్తే నేను లేచి మాట్లాడిన అందులో నన్ను కూర్చో కూర్చో అని అంటే నేను కూర్చున్నీకి రాలే నా ఎదుక ఉన్న బలగానికి నేను సమాధానం చాలా మందికి చెప్పాలి మీకు ఇలా 10 మందికే చెప్పాలి ఖచ్చితంగా నావలు చేసే వైద్యం న్యాయపరంగా ఉంది ప్రతి విలేజ్ లో ఉమెన్ హెల్త్ ఆర్గనైజ్ ప్రకారం 1100 మందికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉండాలి ఏ ప్రభుత్వాలు వస్తే ఆ 1100 మందికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ నియమిస్తారో చెప్పండి ఏ మారుమూల గ్రామంలో సింపుల్ గా అమీన్పూర్ గ్రామం తీసుకుందాం అమీన్పూర్ గ్రామంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఎవరన్నా వచ్చి వైద్యం చేసిండ్రా ఇక్కడ ఉన్న ఆర్ఎంపి డాక్టర్లు వైద్యం చేసిండ్రా ప్రభుత్వానికి పత్రికలకు వైద్య శాఖకు పోలీస్ డిపార్ట్మెంట్ కు మనం అడగవలసిన అవసరం ఉంది ఎందుకంటే మేము ప్రథమ చికిత్స వరకు వైద్యం చేస్తున్నాం బండి మీద పోతున్నాడు అమీన్పూర్ కమాన్ కాడ పడ్డాడు వానికి ఎవడు చేయాలి వైద్యం పటంచెరు పోతే 6 కిలోమీటర్లు లింగంపల్లి పోతే 4 కిలోమీటర్లు అప్పటికల్లా వానికి బ్లీడింగ్ అయ్యి పల్స్ రేట్ డౌన్ అయ్యి వాడు చచ్చిపోతాడు కాబట్టి వానికి తెగిన కాటు దెబ్బకు మేము వైద్యం చేసి 4 కుట్లేసి టీటీ ఇంజక్షన్ ఇచ్చి వాని బీపీ పల్స్ రేట్ చూసి చేసుకున్న అనుభవం ప్రకారం వానికి వైద్యం ఇస్తాం కాబట్టి మాకు ఆ అర్హత కల్పియండి అని చెప్పి మనం కోరుతున్నాం ఆర్ఎంపి పిఎంపి డాక్టర్లు అంటే 5వ తరగతి 10వ తరగతి చదివినలు కాదు మారుమూల గ్రామంలో పేదల డాక్టర్లు పేద ప్రజల డాక్టర్లు పేద డాక్టర్లు కాబట్టి వాళ్ళు తీసుకున్న 20 రూపాయలు 50 రూపాయలు 30 రూపాయలు అవి పెద్ద గొప్ప కాదు మనం 100 రూపాయలు అడుగుతలే 100 రూపాయలు ఇవ్వండి మాకు మేము సేవ చేస్తామంటలే ఒక్కొక్క ఆర్ఎంపి డాక్టర్ దగ్గర పట్టి కట్టించుకొని రేపు ఇస్తాయ్యా అంటే కూడా వైద్యం చేసే పేద డాక్టర్లు ఈ ఆర్ఎంపి డాక్టర్ లేదయ్యా నా భార్య లేదు ఇంట్లో డబ్బులు లేవు అంటే కూడా మనం ఆ పిల్లలకు సేవ చేసే ఆర్ఎంపి డాక్టర్లం మనం ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఎంపి పిఎంపి వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉన్నత స్థానానికి తీసుకురావడానికి ఈ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూడా మీ జిల్లాలలో ఇలాంటి సమావేశాలు పెట్టి అక్కడున్న జిల్లా కలెక్టర్లను అక్కడున్న ఆర్డీఓలను అక్కడున్న డిఆర్ఓలను అక్కడున్న ఎంపీఓలను అక్కడున్న మున్సిపల్ చైర్మన్లను అక్కడున్న తహసీల్దార్లను ఖచ్చితంగా మీరు ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి ఆర్ఎంపి పిఎంపీల వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా గట్టిగా ఉన్నదని చాటాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఎందుకంటే మనం చేసే ధర్మం
మన గుండె మీద చేయేసుకొని చెప్తున్నాం. మేము చేసే ప్రాక్టీస్ అంత విచ్చలవిడిగా చేస్తలే. మేము మా అన్నం తిన్నామా లేదా, మేము పండుకున్నామా లేదా, మా పిల్లలు తిన్నారా లేదా కాదు. ఆ ఆర్ఎంపీ డాక్టరు ఆ ఊర్లో దెబ్బ తలిగి వస్తే ఆయన ఖచ్చితంగా వైద్యం చేసినాకనే, ఆయన ఇంటికి సురక్షితంగా చేర్చినాకనే మా ఇంటికి పోయి మేము ఏదో మా దగ్గర కలిగింది ముద్ద తింటున్నాం. ప్రభుత్వాలు కానీ వైద్య అధికారులు కానీ ఎట్టి పరిస్థితుల ఈ వ్యవస్థను చాలా ప్రభుత్వ సంక్షేమ పథకాలలో పాలు పంచుకునే విధంగా ముందుకు తీసుకుపోవాలి. ఖచ్చితంగా మేము కూడా ప్రభుత్వాలకు సహకరిస్తుంటాం, అన్ని విధాలుగా సంక్షేమ పథకాలలో పాలు పంచుకుంటాం. కాబట్టి అన్ని విధాలుగా మనకు కూడా చేదోడు వాదోడుగా ఉంటే బాగుంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, నేను మాట్లాడుకుంటూ పోతుంటే మన సమస్యల గురించి పోతుంటే ఇంకా ఒక 2 రోజులైనా తీరదు. అందరికీ తెలిసిన విషయమే.